ఆయుర్వేద ఆరోగ్య అభిలాషులందరికీ మా యొక్క నమస్సమంజనలు. మా యొక్క యూట్యూబ్ ప్రేక్షకుల కోరిక మేరకు చాలా రోజులుగా చేయట్లేదు, ఈ వీడియో స్పెషల్గా ఈరోజు ఒకటి చేయడం జరుగుతుంది. ఈరోజు స్పెషల్గా ఏదైనదంటే, ఈ మధ్యలో ప్రతి ఐదుగురిలో నలుగురికి లివర్ వ్యాధులు వస్తున్నాయి, కాబట్టి ఈ లివర్ మీద ఒక వీడియో చేద్దామని చాలామంది చేయమని మాకు ప్రేక్షకులు మా యూట్యూబ్ అభిలాషులు కోరడం జరిగింది. దానికోసం స్పెషల్గా ఈరోజు లివర్ మీద, లివర్ అంటే లివర్ సమస్యలు అంటే ఒకటి కాదు, లివర్ జాండీస్ అంటాం. చాలామంది జాండీస్ అనగానే కళ్ళు పచ్చగా అవుతాయి అనేది ఒక అభిప్రాయం ఉంది. జాండీస్ అంటే లివరు, లివర్ సమస్య. ఈ లివర్కి ఏంటంటే, లివర్ ఈ మధ్యలో కేవలం ఇంతకుముందు ఒక అపోహ ఏంటంటే, డ్రింక్ చేసే వాళ్ళకే లివర్ ఖరాబ్ అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ మధ్యలో చాలామంది, ప్రతి ఐదుగురిలో ఇప్పుడు అన్నాను నలుగురికి ఎందుకు వచ్చిందంటే, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల, సరైనటువంటి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఈ లివర్ ఎఫెక్ట్ అవుతూ ఉంది. లివర్ బాడీలో అన్నిటినీ కంట్రోల్ చేసి బాడీకి ఎనర్జీని ఇచ్చేది కాబట్టి లివర్ ఎఫెక్ట్ అవుతూ ఉంది. దీంట్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ ఏ అనేటివి కూడా ఉన్నాయి. అవి సాధారణంగా తగ్గని వ్యాధులు, వాటిని కూడా తగ్గించగల అద్భుతమైనటువంటి మీకు ఆయుర్వేద మొక్కల్ని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. అందులో మొదటిది మూర్కొండ అంటారు దీన్ని. ఈ మూర్కొండ అనేటువంటిది ప్రతి ఊర్లో, దాదాపు మురికి కాలువలలో, తర్వాత నాలీల పక్కన ఇది మొలుస్తూ ఉంటుంది. ఇది అందరికీ ఇట్లా 1 మీటర్ వరకు పెరిగే ఈ మొక్క ఇట్లా గజ్జలు గజ్జల ఆకులు ఉంది. దీని యొక్క ఔషధ గుణాలు, ఔషధ విలువలు చెప్తూ పోతే నిజానికి ఒక వీడియో సరిపోదు, గంటల గురించి దీని గురించి చెప్పొచ్చు. దీని ఇతర వివరాలు ఇక్కడ మనం వివరించడం లేదు. కేవలం ఇది మనం ఇప్పుడు జాండీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జాండీస్కి ఇది అద్భుతమైనటువంటి మొక్క అని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. దీన్ని గుప్పెడు ఆకులు లేదా 1 పది ఆకులు తీసుకొని రోజు ప్రొద్దున సాయంత్రం ముద్దగా నూరి, దీంట్లో 10 మిరియాలు వేసి ముద్దగా నూరి దీన్ని నేరుగా లోపలికి తీసుకోవడమే. ఇది ఇలా తీసుకోవడం వల్ల 1 వారం రోజుల లోపలే మనకు జాండీస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, అధికంగా జాండీస్ ఉండే వాళ్ళకి దీని యొక్క ఆకురసం అంటే డైల్యూట్ చేసి 1-2 చుక్కల ఆకురసంలో 1 చుక్క వాటర్ వేసి కండ్లల్లో కూడాను దీన్ని నేత్ర తర్పణం కింద యూజ్ చేస్తారు. కానీ ఇది వైద్యులు మాత్రమే వాడాలి, మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకోవడం వల్ల ప్రమాదం వస్తుంది. కనుక ఇది ఎందుకంటే భయంకరంగా మంటలేస్తుంది, తట్టుకోలేరు, తొందరగానే తగ్గిపోతుంది. కానీ ఇవి యూజ్ చేయడం వల్ల కొంత ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కళ్ళల్లో వేయకూడదు. కళ్ళల్లో వేస్తాం మేము, కానీ మిగతా వాళ్ళు వేసుకోకూడదు. కేవలం దీన్ని ముద్ద నూరుకొని ఇంత ఇంత సైజు, ఇది కుంకుడుకాయ అంత సైజు, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలు వేసుకుంటే కరెక్ట్ 7 రోజుల పాటు జాండీస్ కంట్రోల్ అవుతుంది. ఇది ఇంకొకటి ఏంటంటే, దీన్ని నేల ఉసిరి అంటాం. ఇప్పుడిప్పుడు తీసుకొచ్చాం, ఏమంటే దీన్ని ఇలా వాలిపోతూ ఉంది, ఇది లేతాయి కాబట్టి ఈ నేల ఉసిరి. ఈ నేల ఉసిరి కూడాను ఒక పిడికడ అంత తీసుకొచ్చి చిన్నగా ఇంత సైజు సీసపు గోలంత ముద్ద నూరి ఇది కూడాను అలా గోళీలు వేసుకోవచ్చు. ఇంకా వేసవి కాలంలో అయితే వీటిని ఒక గ్లాసు నీళ్ళల్లో ఈ ముద్ద నీళ్ళు పోసి, గ్లాసు నీళ్ళు పోసి మెత్తగా నూరేసి గ్లాసు రసం తాగినప్పటికీ తాగితే ఈ జాండీస్ కంట్రోల్లో వస్తుంది. జాండీస్ అనేటిది అతి త్వరగా తగ్గి అతి త్వరగా పెరిగేటువంటి వ్యాధి, దీన్ని 7 రోజుల్లో నయం చేయొచ్చు. అయితే ఇందులో హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ అనే దానికి దాదాపుగా ఏ వైద్యంలోనూ దాదాపు మందులు లేవు. వాటికి ఇవి రెండు బాగా పనిచేస్తాయి. చివరగా ఇంకొకటి చూపించిన తర్వాత ఈ 3 కలిపి మనం హెపటైటిస్ బి, హెపటైటిస్కి 15 డేస్ వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా పాజిటివ్ ఏజీబీఎస్ నుంచి పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుంది. మేము ఎందుకంటే చాలా కేసులు మేము చేసాం, మా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు అసలు తగ్గదని చెప్పారు ఎక్కడ కూడాను. అటువంటి కేసులు కూడా మా దగ్గర నయం అవడం జరిగింది. అందుకే వీటిని ఈరోజు వీడియో రూపకంగా మీ ముందు
చెప్పడం జరుగుతుంది. అలాగే మరో మొక్క దీని మీద పనిచేసేది ఏంటంటే దీని నైట్ షీట్ అంటాం. ఇది కాకమాచి కామంచి నల్లబుడ్డ గాషి. ఇది కూడా ప్రతి పెరట్లో అంతటా దొరుకుతుంది మన ఆంధ్రదేశంలో, తెలంగాణ ఆంధ్రలో. కనుక వీటిని మీరు తీసుకొచ్చుకొని ఇది కూడా ఒక చాయ్ గ్లాస్ అంత రసం తీసి, ఇది ఒక చాయ్ గ్లాసు, ఇది ఒక చాయ్ గ్లాసు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పునర్నవ అంటాం. ఇది దొరకట్లేదు చాలా ఇప్పుడు. ఈ వర్షాకాలంలో పునర్నవ అనేది పోతుంది. ఇది సాధారణంగా శీతాకాలం నుంచి వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది పొలాలలో. పొలాలంతా దున్నేసిన తర్వాత ఉండదు, మళ్ళీ తర్వాత శీతాకాలంలో బాగా వచ్చి వేసవి కాలం వరకు అద్భుతంగా దీని ఒకటి చిన్న మొక్కను తీసుకొచ్చాం కాలు చూపించడం కోసం, మీ యొక్క ఎందుకంటే గుర్తుపట్టడానికి. ఇందులో కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయి. ఇది శ్వేత పునర్నవ, ఇది తెల్ల గల్జేరు అంటారు. ఇందులో ఎర్ర గల్జేరు, తెల్ల గల్జేరు, నీల రకం పూలే కూడా పూసేట్టు ఉంటాయి మూడు రకాలు, కానీ అది అవైలబుల్ ఉండదు. ఇవి ఈ తెల్ల గల్జేరును ఎర్ర గల్జేరు మనకు ఎక్కడ పడితే అక్కడ తోటల్లో పెరట్లలో ఇళ్ళ చుట్టూ వాకిళ్ళలో దొరుకుతుంది. ఇది ప్లస్ ఒక పిడికడంతా నేల ఉసిరి ఒక పిడికడు, తర్వాత నైట్ షేడ్ ఇది ఒక పిడికడు, తర్వాత ఈ మూరుకొండ ఆకులు ఒక పిడికడు. ఈ నాలుగు పిడికిలు తీసుకొని మెత్తగా నూరేసి ఇందులో 10 మిరియాలు వేసి ఒక 15 రోజులు కంటిన్యూగా, ఎవరికైతే జాండీసే కాకుండా లివర్ సిర్రోసిస్, లివర్కి సంబంధించిన అన్ని వ్యాధుల మీద అద్భుతమైనటువంటి ఈ నాలుగు మొక్కలు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఇంతకంటే అద్భుతమైనటువంటి వివరాలు మీకు దొరకవు. ఇవి మీరు గోల్డ్ రూపకం కానివ్వండి, దంచి 3 పూటల సీసపుగోళం తీసుకోవడం, లేదా ఒక 60 ml రసం కానీ తయారు చేసి ఈ నాలుగు రకాల మొక్కల యొక్క ఆకుల రసాలని, ఈ పంచాంగాలంటే ఆకులు పువ్వులు వేర్లతో సహా కూడా మనం వీటిని యూజ్ చేయొచ్చు. దొరికితే సాధారణంగా దొరుకుతాయి, ఇవన్నీ కొన్ని కొన్ని సీజన్లలో ఇది ఉండవు. మేము స్పెషల్గా వీటిని ఇక్కడ పెంచుతున్నాం కాబట్టి మా ఆశ్రమంలో, మా ఆశ్రమ యార్డ్లో ఇవి ఇంత సైజు ఉన్నాయి. సాధారణంగా ఇంతకంటే బయట అయితే కొంచెం తక్కువ చిన్నగా దొరకవచ్చు, కానీ దొరుకుతాయి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, రోడ్ల వెంబడి కానివ్వండి, ఎక్కడ దొరుకుతాయి. శుద్ధి మంచి పరిశుద్ధమైనటువంటి ప్రాంతం నుంచి తీసుకొచ్చి వీటిని రోజుకి ఇలా ఒక 15 డేస్ 15 రోజులు తాగారంటే ఖచ్చితంగా జాండీసు అనేది లేకుండా పోతుంది. తర్వాత హెపటైటిస్ బి ఏలు కూడా కంట్రోల్లో వచ్చినట్టు, పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చినట్టు మేము, మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, మేము చేస్తాం. కనుక మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది మాత్రం కళ్ళలో ఎవరు వాడకూడదు, నేను అలా చెప్పాను కానీ, ఎందుకంటే దీని మోతాదు 1-2 చుక్కలకు ఎక్కువ అయ్యకూడదు. ఎక్కువ అయిందంటే కళ్ళు మంటలు ఎర్రగా వచ్చేసి భయంకరంగా మంటలేసి మనిషి తట్టుకోలేనంతటి తలనొప్పి అట్లా వచ్చేస్తుంది. కనుక ఇది ఇంకా వేరే చాలా వైడ్లీగా యూజ్ అవుతుంది, కానీ ఇది ఇంత ఈ జాండీస్ కోసం ఇంత మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వైద్యం చేసుకుంటారు కాబట్టి మోతాదు ఎంత తక్కువ వాడితే అంత మంచిది అని ఇది ముఖ్య గమనిక. ఎందుకంటే ఈ గమనికలు ఇది ఒకటి పాటించాలి అందరూ, ఎందుకంటే ఎవరంటే వాళ్ళు వాడతారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడడానికి ఉపయోగపడేది కాదు. ఇది ఎంతైనా తాగొచ్చు, తెల్లగల్జీరు ఎంతైనా, ఎందుకంటే ఇది కూరల్లో వాడతారు కాబట్టి పప్పులో దాంట్లో అది ప్రాబ్లం లేదు. కానీ ఇదొకటి మాత్రం కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఈ మొక్కను బాగా గమనించండి. ధన్యవాదాలు.